చలికాలం వాన ఎప్పుడు పడదు, వానకాలం పడుతుంది. రాయుడు రాయుడు ఎందుకు రాస్తావు? రైడర్ ఉన్నానుగా. ఎరా రాంబాబు, ఊర్లో జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు? ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారు తెలియదు, కానీ నేను మాత్రం నీ గ్రాఫ్ తగ్గుతాం అనుకుంటున్నా. రాయిక మొదలు పెడదామా? ఇదిగోండయ్యా, మరి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, అయ్యగారు ఇప్పుడే చెంబు కొట్టుకుని బయలుదేరారు, ఊరి జనాలు కూడా చెంబు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఏంద్ర మనకి టార్చరు, ఆ సర్పంచ్ ఏం చేస్తే అదే చేయాలి మనం. నేను మనిషా కాడదా, నాకు అర్థం కాదు. అయ్యగారు ఏం చేస్తాం మీకు? అయ్యగారు మొన్నటికి మొన్న ఊర్లో జనాలు వచ్చి అయ్యా మాకు చలి పెడుతుందంటే అప్పటికప్పుడు గుడిసెకి నిప్పు పెట్టిండు. చలి కాదు, చెంటల్ గారు సచ్చిన కొడుకులు. రాంబాబు ఈ పంచ్ ఆల్రెడీ వేసాం కదరా. నువ్వు ఒక కార్ వేసుకున్నా ఐదు స్టూడెంట్స్ తిరగచ్చు, మేము ఒక పంచ్ వేసుకున్న నాలుగు క్షణం తిరగకూడదా? అరే మొన్నటికి మొన్న ఒకడు వచ్చి అయ్యా నాకు బొత్తు లేదు అన్నాడు, అప్పటికప్పుడు కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టి అవినాష్ కిట్ చూపించిండు. ఏంద్రా మీ గొడవ, ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? ఏంట్రా ఏమన్నా సర్పంచ్ నీకన్నీ చెప్పడానికి అవతలపో రాంబాబు ఏమన్నా? ఒక్క నువ్వు అసెండ్ కానీ సర్పంచ్ గారు వస్తే వింటాం అంటున్నారు. చూసావా సర్పంచ్ అంటే ఎంత మమకారం, ఎంత అభిమానం. నేనే మాట్లాడతా అవసరాల కోసం. ఏరా చచ్చిపోతాడు పాత కక్షలు వద్దు. ఊర్లో తుప్పలు కదా, నేను ఎత్తి మీద తుప్పలు ఉన్నాయి కదా, ఎందుకు కొట్టారా? కాదురా, నువ్వేమన్నా ఊర్లో సర్పంచ్ వాళ్ళ పనోడు ఆయడమన్నా వచ్చు, ఆఫ్టర్ ఆల్ ప్రెసిడెంట్ దుబాయ్, వాడితే చెప్తాం. నీ ఎంట్రీ ఇప్పుడు కాదు, తర్వాత వెళ్ళు. ఆయన ఫస్ట్ ఎపిసోడ్ కదా, కొంచెం స్టాక్ పెంచుకుందామని. నీతి లేదు కుక్క, ఎవరు అది మా ఊరి జనాలను కొడుతున్నా? మీ ఊరలు సిగ్గు సరం లేదా? దొంగతనం నాది రా, 100 రూపాయలు 100 రూపాయలు దొంగతనం చేసింది. ఏంది ఏ ఊరు తుమ్ము? మీరేం చెప్తున్నా అంటే వారి ఊరి పేరు తుమ్ము అని చెప్తున్నాడు. అది కన్వే చేయలేకపోయాడు. నువ్వు మస్తు కన్వే చేస్తున్నావు, నువ్వు మస్తు కన్వే చేస్తున్నావు. రాంబాబు చెప్పు, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. శిష్యుడు తప్పు చేస్తే గురువుని శిక్షించాలి, కొడుకు తప్పు చేస్తే తండ్రిని శిక్షించాలి, అలాగే మా ఊరి జనం తప్పు చేస్తే ఆవిడ సర్పంచ్ శిక్షించాలి. ఇలా కాదు, ఎలా అవసరాల కోసం దారుడు తొక్కి పాత్ర వర్షం లేదనుకుంటే వర్షం. అబ్బా నీ ఎంట్రీ ఇప్పుడు కాదే, ఎల్లో ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 100 రూపాయలు తీసుకొని ఎల్లు, ఓకేనా? అదే ఎల్లో వాడికి 100. ఒక్క నిమిషం ఆగరా, మా ఊరి జనాలు మా ఊరి జనాలు ఏం తీసుకున్నా తిరిగి ఇచ్చేంత వరకు పంపించాను. ఏరా రమేష్ సురేష్ ఇచ్చేయండి. ఏం చేస్తున్నారు? తిరిగి ఇచ్చేయమన్నారు. ఆ కొడుకుని మళ్ళీ కొట్టాను. ఎవరి గ్రాఫ్ కోసం వాడు ఎంత పడుతుంది? ఇప్పుడు కాదే, 3 సార్లు వచ్చింది కాబట్టి పంపిస్తాం. ఇవన్నీ లేవు. ఏమని నాకు అన్యాయం జరిగింది? దీనికి ఎవరు అన్యాయం చేస్తుంది? ఎవరో నీళ్ళని పంపుతున్నాయండి. ఆయన లాంటి వాడు కాదు. అయ్యో ధైర్యం కోసం చూసారు? ధైర్యం కోసం చూస్తే ఇలా చూస్తాను. చెప్పు, నాకు జరిగిన అన్యాయం మామూలుది కాదు. ఈ ఊరు కుర్రోళ్ళు, ఈ ఊరు కుర్రోళ్ళంతా రాత్రి 10 గంటలకి కరెంటు టక్కున పోయింది, అలా బయటికి వెళ్ళను లేదు, నన్ను అడవు గిల్లారు. ఈ
తెలియరా, ఒక్కసారి నడుము గిల్టప్పుడు అది నడుమా ఉడుమా మళ్ళీ నేను వచ్చి బయట నించుంటాను, ఈ ఊర్లో మగాళ్ళందరినీ వచ్చి గిల్లమని చెప్పండి, అప్పుడు నేను ఎవరు గిల్లారో ఇట్టే కనిపెట్టేస్తాను. అది పరిష్కారం ఎందుకు అవుద్ది? అది నీకు సహకారం. సర్పంచ్ గారు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చి చూసుకుంటాను. బండి ఇవ్వమంటారా? బండి ఇప్పుడు కదా తర్వాత. సర్పంచ్ ఊర్లో సమస్యలు ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయిలే బాబు గారు. చిన్న చిన్న సమస్యలు అయితే వీడు చెప్పండి. కరెంట్ లేదు ఊర్లో, వీడు చూసుకుంటాడు. అంటే ఊర్లో మొత్తం నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది, వీడు చూసుకుంటాడు. ఊర్లో బరిలు ఎక్కువైనాయి, అది వీడు చూసుకుంటాడు. అది అంతా వదిలే, మీకు వారసులు ఎప్పుడు వస్తాయి అది కూడా వీడు చూసుకు. సూపర్. నీరాజు ఇప్పుడు నీ ఎంట్రీ. అసలు క్యాటరీ చేస్తారా నేను? ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? పక్క ఊరికి పండగకి వెళ్ళానా? చెప్పండి. కరెంటు పోతే పక్కూరులో ఎవడో నన్ను గిల్లాడు. ఇంత పెద్ద పర్సనాలిటీలో నీకు నడుము తప్ప ఏం కనిపించట్లేదు. కరెంటు పోయినప్పుడు ఇలా బయటకి వెళ్ళాను. పోయినప్పుడు ఎందుకు వెళ్తున్నావు నువ్వు? కరెంట్ ఉన్నప్పుడు ఎవరు చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు ముట్టుకోవట్లేదని కరెంట్ లేని వెళ్ళి రంగిలా లేదు. రంగిలా నువ్వు ఇంటికి వెళ్ళు, చూసుకుంటాను. బండి ఇప్పుడు కాదురా, తర్వాత చెయ్యు. వెళ్ళు. సర్పంచ్ సర్పంచ్ గారు సర్పంచ్ ఏ ఊరికి రా సర్పంచ్? ఏ ఊరికి? సిగ్గుశనం ఉందారా? మీ ఊరు రాని మా ఊరు రాజ్యాన్ని లేపుకోవైంది. మీ ఊరు రాని మా ఊజారు రా. మీ ఊరు రాజుగా లేపుకోరా నేను చెప్పింది, మీ ఊరు రాని మా ఊరు రాజుగా లేపుకోయింది. మా ఊరు రాజుగా మీ ఊరు రాని లేపుకోయిండు. అది కాదు, ఇదే మీ ఊరు రాని మా ఊరు రాని. మరి ఏం చెప్పాలనుకుంటే చెప్తా. చెప్పండి. మన ఊరు రాజుగాడు వాళ్ళ ఊరు నుండి రాని లేపుకోవైందంట. మా ఊరు రాజు కాడు, మీ ఊరు రాని లేపుకోవేయండు. ఏదో ఒకటి ఏంటి కలిపి నీలాంటి ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు? అది మా చెప్పిన గారు. అనిల్ గారు ఇతను ఏం చెప్పాలనుకుంటున్నంటే, శిష్యుడు తప్పు చేస్తే గురువు శిక్షించాలి, తండ్రి కొడుకు తప్పు చేస్తే కొడుకు శిక్షించాలి, తండ్రి కొడుకు కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్షించాలి, గురువు శిక్ష. శిష్యుడు తప్పు చేస్తే గురువు శిక్షించాలి. ఎవరు తప్పు చేసిర్రు? గురువు తప్పు చేసిండు. గురువు తప్పు చేసి ఎవరు శిక్షించాలి? తప్పు చేస్తే వాడు శిక్షించాలరా? శిష్యుడు తప్పు చేసిర్రు, గురువు శిక్షించాలి. నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ శిక్షిస్తాను. ఓకే. రమేష్, సురేష్, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? పక్క నిలబెట్టి ఒక డైలాగ్ ఇవ్వలేదు చెప్పు. ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంచుతున్నారు, నేను బయటకు ఎప్పుడు వెళ్ళాలి? అంటే కరెంటు తీసేస్తే బయటకు వెళ్తే రాంబాబు నువ్వు చూసుకో. నేనే, నాకు డ్రైవింగ్ రాదు. గిరినంత మాత్రం పెళ్లి చేసుకుంటారా? నా వాళ్ళ కాదు వెళ్ళు అమ్మా. అది ఎందుకు వచ్చింది? ఎందుకు పోయింది? ఈ ఊరు శ్రీకన్య, మా ఊరు శ్రీకన్యని మీ వాళ్ళు మోసం చేసిండ్రు. మీ ఊరు శ్రీకన్య, మా ఊరు శ్రీకన్యని మీ ఊరు వాళ్ళు మోసం చేసిండ్రు. కంఠం కోస్తా, ఎవరు రాష్ట్రీకరణ నాకు అమ్మాయిని మోసం చేసింది చెప్పండి. చెప్తే ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయికి వారికి పెళ్లి చేస్తా. నా పిల్ల అవట్లేదు. బొంగు చేసుకుంటా.
ఇదంతా వద్దు, శ్రీకాకుళం తీసుకురా. నేను పెళ్లి చేసుకొని బ్యాంకు గట్ట వెళ్ళిపోతాం మామ. అయ్యా నీ వల్ల పెళ్లి అవుతుంది. అరే శ్రీకాంత్ అంటే అంత బాధపడకు, బాధపడకు, బాధపడకు. అమ్మాయి వచ్చింది చూసి చెప్పండి. పెళ్లి అయిపోయింది, నలుగురు గర్ల్ ఫ్రెండ్స్. అయ్యా నాది ఉప్పనయ్యా. అయ్యగారు మీరే న్యాయం చేయాలి నాకు. కొడుకు తప్పు చేసి అయ్యా శిక్షించాలి, శిష్యులు తప్పు చేస్తే గురువు శిక్షించాలి, గురుజనం తప్పు చేస్తే నువ్వే పెళ్లి చేసుకోవాలి. రాంబాబుని పెళ్లి చేసుకో. ఒకసారి కర్రీరా, ఇంకోసారి